ఇథియోపియుడైన నపుంసకుడు ఒక ఆర్థిక శాఖ మంత్రి కందాకే రాణి అని ఒక ఆఫ్రికన్ ఇథియోపియన్ క్వీన్ ఉంది ఆమె పేరు కందాకే అతని దగ్గర ఆర్థిక శాఖ మంత్రి అట ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ అతని పేరు అయితే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు అతడు ఇథియోపియుడైన నపుంసకుడు అని రాయబడింది యెరూషలేముకి వచ్చాడు యెరూషలేము యొక్క ఖ్యాతిని గురించి విన్నాడు యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నాడు వచ్చిన తర్వాత మన చర్చ్లో మీరు బయటకు వెళ్ళిపోతా ఉన్నప్పుడు స్టాల్ ఉంది కొన్ని పుస్తకాలు కొనుక్కుని వెళ్తున్నారు కదా అలాగే యెరూషలేము దేవాలయానికి వచ్చిన తర్వాత యెషయా గ్రంథాన్ని కొనుక్కుని వెళ్తున్నాడు ఇంటికి రథంలో చదువుతా ఉన్నాడు ఇలా చదువుతా ఉన్నప్పుడు ఏం అర్థం కావట్లేదు అంతే కదండి కొన్ని సందర్భాల్లో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వారు లేకపోతే దేవుని వాక్యం మనకు కొన్ని సందర్భాలు అర్థం కాదు దాన్ని విశదీకరించేటువంటి వారు దాన్ని కరెక్ట్గా డివైడ్ చేసేటువంటి దేవుని సేవకుడు ఉంటే దేవుని వాక్యం కరెక్ట్గా అర్థమవుతుంది అప్పుడు వెంటనే ఫిలిప్తో దేవుని ఆత్మ మాట్లాడుతుంది కందాకే రాణి దగ్గర ఉన్నటువంటి ఇథియోపియైనటువంటి నపుంసకుడు ఆర్థిక శాఖ మంత్రి గ్రంథాన్ని చదువుతున్నాడు రథం మీద చదువుతున్నాడు అతను ఏం చదువుతున్నాడో అర్థం కావట్లేదు అందును బట్టి నువ్వు అతను కలుసుకుని అతను సువార్త అందించు అని దేవుని ఆత్మ ఫిలిప్తో మాట్లాడుతుంది ఫిలిప్ లోబడ్డాడు లోబడి ఆ రథం వెనకాలకు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆర్థిక శాఖ మంత్రిని ఆపి అయ్యా మీరు చదువుతుంది ఏంటో మీకు అర్థమవుతుందా ఆర్ యు కాంప్రహెండింగ్ వాట్ యు ఆర్ రీడింగ్ మీరు ఏదైతే చదువుతున్నారో దానికి అర్థమవుతుందంటే అతను అంటాడు నాకు అర్థం కావట్లేదండి ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నాకు ఏ విధంగా అర్థమవుతుంది అని అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యు సర్ అని రథం ఎక్కి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని ఏ సుప్రభు సువార్తను ఎప్పుడైతే చెప్పాడో అతడు గ్రహించాడు అతడు పాపినని గ్రహించాడు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం క్రీస్తు రక్తమని గ్రహించాడు రక్షణ పొందాలి విశ్వాసం ద్వారా రక్షణ పొందుతామని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడని దేవుని లేఖన సర్విస్తుంది కాబట్టి నమ్మాడు యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప దేవుడని యేసు ప్రభు వారు నా పాపం నుంచి రక్షించే రక్షకుడు నమ్మాడు వెంటనే బాప్తిజంలో కూడా సాక్ష్యం ఇవ్వడానికి ఆ యొక్క ఫైనాన్షియల్ మినిస్టర్ ముందుకొచ్చాడు అతను అంటున్నాడు ప్రక్కనే ఒక స్ట్రీమ్ ఉంది నీళ్లు నేను సిద్ధపడ్డాను నేను రక్షించబడ్డాను నీళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి అందరు బట్టి బాప్తిస్మండి పాస్టర్ గారు అని ఫిలిప్ని అడిగితే అక్కడే బాప్తిస్మ తీసుకుని ఆ దేశానికి ఏసైని మోసుకుంటా వెళ్ళిపోయాడు ఆ యొక్క కందాకే రాణి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ దేవుణ్ణి అంగీకరించడం ద్వారా గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు నేను అనుకుంటా ఉన్నాను ఆ దేశాలకు మొట్టమొదటిసారిగా సువార్తను తీసుకెళ్ళింది ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి హల్లెలూయా ఇప్పుడు ఆఫ్రికా దేశానికి వెళ్తే సుమారుగా 80% క్రిస్టియానిటీ ఉంటుంది అక్కడ ఎంత 80% క్రైస్తవులు అవన్నీ కూడా క్రిస్టియన్ కంట్రీస్గా ఉన్నాయంటే అలనాడు ఈ యొక్క కందాకే రాణి దగ్గర పనిచేసినటువంటి ఈ నపుంసకుడు యునక్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి యేసును అంగీకరించాడు ఆ దేశాలకు దీవెనకరంగా మార్చబడ్డాడు.